హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్. తెలంగాణ డిఎస్సి మరియు టెట్ కోసం, ఎస్జీటి వారి కోసం ప్రత్యేకంగా మనం మ్యాథమెటిక్స్ క్లాసెస్ని అయితే మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో కంటిన్యూ చేస్తున్నామండి. సో ప్రతిరోజు ఒక యూనిట్కి సంబంధించిన లెసన్ అనేది మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులోకి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు జస్ట్ 7 డేస్ ఆఫర్గా ఒక 200 రూపీస్కి మాత్రమే మనం కోర్స్ని అందుబాటులోకి తెచ్చేసాం. సో ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ని మాకు కావాలి, ఆ క్లాసెస్ అని కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మైన్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మ్యాథమెటిక్స్ కోర్స్ క్లాసెస్ కోర్స్ అని చెప్పేసి మనకు పెయిడ్ కోర్సెస్లో కనబడుతుందండి. సో ఈ 7 డేస్ తర్వాత దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ని ముందుగా అవైల్ చేసుకోవడానికి ప్రయత్నం. సో నెక్స్ట్ అభ్యాసం 6.1లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. అభ్యాసం 6.1లో మనకు మొట్టమొదటగా కింది వాక్యాలను గుర్తులతో పూర్ణ సంఖ్యలుగా తెలపండి అని చెప్పేసి అంటున్నాడు. మనకు 2 రకాల గుర్తులు ఉంటాయి తెలుసు కదా, ఒకటి నెగిటివ్ గుర్తు, ఒకటి పాజిటివ్ గుర్తు. సో పాజిటివ్ గుర్తులో మనకు విమానం పైన ఎగురుతుంది కాబట్టి ప్లస్, జస్ట్ సెకండ్, ఎస్ ప్లస్ 3000 మీటర్స్ అని రాస్తామన్నమాట. నెక్స్ట్ ఒక చేప నీటి మట్టానికి 10 మీటర్ల దిగువన ఉన్నది అంటే కింద కాబట్టి -10 మీటర్లు అని రాస్తాం. హైదరాబాద్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది కాబట్టి +35 డిగ్రీస్ అని రాస్తాం. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనీభవిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు ఘనీభవిస్తుంది అంటే ఏం రాస్తాం, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాస్తాం. ఎవరెస్ట్ శిఖరంపై జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 36 తక్కువ అంటే -36 డిగ్రీస్ దిగువన అన్నాడు కాబట్టి -500, 0 కన్నా 19 తక్కువ అంటే 0 కన్నా తక్కువ అంటే యువతల వైపు వచ్చినప్పుడు -19 అవుతుంది. నెక్స్ట్ సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 18 డిగ్రీలు, ఇక్కడ 0 కన్నా వెనుకగా ఉంటుందని చెప్పలేదు కాబట్టి మనకు +18 డిగ్రీస్ అని రాస్తాం. ఏవైనా 5 ఋణపూర్ణ సంఖ్యలను రాయండి. ఏవైనా ఏముంది, -1, -2, -3, -4, -5 రాసుకోవచ్చు. ధనపూర్ణ సంఖ్యలు రాయండి, 1, 2, 3, 4, 5 రాసుకోవచ్చు. కింద ఇవ్వబడిన పూర్ణ సంఖ్యలను దిగువ సంఖ్యారేఖపై గుర్తించండి. -4, 3, 2, 0, -1, 5 అనేది ఉంది కదా. ఫస్ట్ ముఖ్యంగా మనము మధ్య ప్రాంతంలో 0ను పెట్టేస్తామండి. నెక్స్ట్ 2 ఇచ్చాడు, 2ని 2 పాయింట్ల దగ్గర ముందుకెళ్తాం. ఒక 3 ఇక్కడ రాస్తాం, నెక్స్ట్ 4 వదిలేసి 5 రాస్తాం. సో వెనకగా వస్తే -1 ఉంటుంది, -2 లేదు, -3 లేదు, -4 ఇక్కడగా రాస్తాం. సో అయిపోతుంది అన్నమాట. సత్యమో అసత్యమో తెలపండి, అసత్య వాక్యాన్ని సత్యవాక్యంగా రాయండి అంటున్నాడు. ఇక్కడ మనకు సంఖ్యారేఖపై -7 సంఖ్య -6 సంఖ్యకు కుడివైపున ఉంటుంది అంటున్నాడు. మనకు సంఖ్యారేఖపై -7 అనే సంఖ్య -6కి కుడివైపున ఇటువైపు ఉంటుందని అంటున్నాడు. సో ఇది తప్పు కదండి, సో అసత్యం అని రాస్తాం. సో ఎట్లా ఉంటుంది, -7 వచ్చిన తర్వాత -6 అంటే -7కి -6 అనేది కుడివైపుగా ఉంటుంది. ఇది ఉల్టా చెప్పాడనమాట. 0 అనేది వచ్చేసి మనకు ధనపూర్ణ సంఖ్య కాదు, అలానే ఋణపూర్ణ సంఖ్య కాదు. దీన్ని ఏ విధంగానూ మనం రాయలేము. సో 0 అనేది న్యూట్రల్గా ఉంటుంది. ధనము పూర్ణ సంఖ్య అని చెప్పలేం, ఋణపూర్ణ సంఖ్య అని చెప్పలేం. సో 0 అనేది ఎటువంటిది కాదు. సో ఇది అసత్యం అవుతుంది. నెక్స్ట్ 9 అనేది సంఖ్యారేఖపై 0కు కుడివైపున గల సంఖ్య. ఎస్, కుడివైపుగానే ఉంటుంది కాబట్టి ఇటువైపు రాస్తాం కాబట్టి ఇది కరెక్ట్, సత్యము. నెక్స్ట్ -1 అనే పూర్ణ సంఖ్య -2నకు 0కు మధ్య ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. -1 అనే పూర్ణ సంఖ్య -2కు 0కు మధ్యనే ఉంటుంది. సో -2, -1, 0 ఈ విధంగా రాస్తాం కాబట్టి సత్యమే. అభ్యాసం 5.1లో ఉన్న చిన్న చిన్న లెక్కల్ని మనం చేసేసామండి. ఇప్పుడు మనకు ఇక్కడ గుర్తులతో ఉంచామని చెప్పేసి అంటున్నాడు. సో పెద్దదాని వైపుగా ఎప్పుడు కూడా 2 వైపులు ఏ విధంగా ఎటువైపు ఉంటుందో అది పెట్టాలి. సో పెద్దదాని వైపు పెడుతున్నాను, ఇది పెద్దది కాబట్టి ఇటువైపు పెడుతున్నాను. సో ఈ విధంగా మనం పెట్టేస్తాం. మైనస్ అనేది పెద్దగా ఉంది అంటే అది చిన్నది అని అర్థం, చిన్నగా ఉంది అంటే పెద్దదని అర్థం. సో పెద్దగా ఉంది కాబట్టి ఇది చిన్నది, మైనస్ ఉంది కాబట్టి చూసుకోండి, -3 అనేది చిన్నది, -2 అనేది పెద్దది. ఓకేనా, ఆ విధంగా పెద్ద వైపు ఉన్న వైపు మనం ఈ 2 సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఈ 2 ఎటువైపు ఉంటుందో అటువైపు పెద్దగా ఉంటుంది. ఓకేనా. సో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది కంటిన్యూ అవుతుందండి. సో ఎవరికైతే తెలీదో ఒకసారి మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో క్లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకు పూర్తి క్లాసెస్ ప్రతిరోజు కూడా మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో ఎస్జీటీకి సంబంధించి మెటీరియల్ అయితే అందుబాటులో ఉందండి. సో మీరు చూస్తే మీకు అక్కడ ఎస్జీటీ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది ఉంటుంది. అందులో మీరు డెమో ఫైల్స్ చూసి మీకు నచ్చితే తీసుకోగలరు. థ్యాంక్ యూ.